హలో నా పేరు డాక్టర్ బిఎస్వి రాజు అండి నేను ప్రైమ్ హాస్పిటల్లో న్యూరో అండ్ స్పైన్ సర్జన్ నడు నొప్పికి చాలా సాధారణమైన సమస్య కారణం ఏంటంటేనండి నడుములో డిస్క్ జరిగితే వస్తుందండి అలాగే మెడలో కూడా డిస్క్ జరిగితే దాని సర్వికల్ డిస్క్ ప్రొలాప్స్ అంటారు అలా నడుములో కానీ జరిగితే లంబార్ డిస్క్ ప్రొలాప్స్ అంటారు అది చాలా సాధారణమైన సమస్య చాలాసార్లు ఇది మనం ఏదైనా బరువులు ఎత్తినప్పుడు కానీ ఏదైనా ఆర్ట్ పొజిషన్లో ఎక్కువసేపు కూర్చుని బరువులు ఎత్తి ట్రావెలింగ్ చేసినప్పుడు కానీ పడిపోయినప్పుడు కానీ ఇది మొదలవుతుంది కొన్నిసార్లు పడిపోయిన కొన్ని రోజుల తర్వాత మొదలవుతుంది సో దీని ప్రత్యేకంగా లక్షణం ఏంటంటే అది నడు నొప్పితో పాటు నడుం నుంచి కాళ్ళలో కూడా ఇది వెళ్తుంటుంది ఈ నొప్పి దీన్ని సాయటికా నొప్పి అంటారు చాలాసార్లు ఈ నడు నొప్పితో పాటు కాళ్ళలో తిమ్మిర్లు బలం తగ్గడం కూడా అవుతుంది ఇది ఏమవుతుంది అంటే చాలాసార్లు పడుకుంటే తగ్గుతుంది ఎక్కువసేపు కూర్చున్నా వంగిన్నా పెరుగుతుంది తగ్గితే తుమ్మితే కూడా పెరిగే అవకాశం ఉంటుంది సో ఈ టైప్ నొప్పి కానీ మీకు ఉండి ఫ్యూ డేస్ తర్వాత కానీ తగ్గినట్టయితే సివియర్గా ఉన్నట్టయితే తప్పనిసరిగా డాక్టర్ కానీ కలవాలి సో దీనికి అడ్వాంటేజ్ ఏంటంటే నైంటీ ఫైవ్ పర్సెంట్ డిస్క్ ప్రొలాప్సెస్ మందులతోనే సెట్ అయిపోతుంది కొద్దిగా వీలైతే కొద్దిగా రెస్ట్ తీసుకోవడం అంటే ఎక్కువ బరువులు ఎత్తకుండా ఎక్కువ ట్రావెలింగ్ చేయకుండా ఎక్కువసేపు కూర్చోకుండా చేయాలి ఎందుకంటే నడుములో డిస్క్కి పడుకుంటేనే కొద్దిగా రెస్ట్ వస్తుంది ఓకే సో స్టాండింగ్ చాలామందికి బెటర్గా ఉండంటారు కూర్చోడం కంటే కూడా సో సో కూర్చోడం తగ్గించాలి బరువులు ఎత్తడం తగ్గించాలి వీలైతే ట్రావెలింగ్ అలాంటివి తగ్గించాలి బాగా నొప్పి బట్టి మీరు అవసరమైతే కొద్దిగా రెస్ట్ కూడా తీసుకోవాల్సి వస్తుంది కానీ రెస్ట్ అనేది ఎక్కువ అవసరం కాదండి చాలామంది ఏమనుకుంటారంటే నడు నొప్పి ఉంటే రెస్ట్ తీసుకోవాలి రెస్ట్ తీసుకోవడం వల్ల ప్రత్యేకమైన అడ్వాంటేజ్ ఏమీ లేదు మీ నొప్పికి మీకు తగినంత వీలుగా ఎంత కంఫర్ట్ ఉంటే అంత కంఫర్ట్గా మీ పనులు మీ డైలీ యాక్టివిటీస్ మీ పనులు మీరు చేసుకోవచ్చు ఇంకా చేయలేని పరిస్థితిలో రెస్ట్ తీసుకోవాలి అంటే మన బాడీకి బాడీ పెయిన్ అనేది ఒక ఫ్రెండ్ లాంటిది అంటే అది చెప్తుంది ఇది రైట్ ఇది రాంగ్ అన్నట్టు సో మీరు ఎంతవరకు చేయగలరు అంటే అంతవరకు చేయండి నొప్పికి ఎంత పట్టు సో డాక్టర్ సహాయంతో మీరు తప్పనిసరిగా ఆ నొప్పిని ఎలా తగ్గించుకోవాలన్న విషయంలో చేయగలుగుతాం సో ఈ నొప్పి ఎవరికైతే బాగా ఎక్కువ నొప్పి ఉందో డాక్ కామన్గా మనం చేసేది ఏంటంటే కొద్దిగా దానికి నొప్పికి బిళ్ళలు ఇస్తాం నొప్పి బాగా తగ్గుతుంటే ఇంకా చిన్న విషయం ఏంటంటే మీరు ఆయింట్మెంట్ లాంటివి పెట్టుకున్నా చాలా వరకు తగ్గిపోతుంది బాగా ఎక్యూట్ పెయిన్ అంటే అన్బేరబుల్ పెయిన్ కానీ ఉన్నట్టయితే వాటికి బా బాడీ బెడ్లో కూడా తిరగడం కూడా కష్టంగా ఉంటుంది లేకపోతే వాళ్ళ బాత్రూమ్కి టాయిలెట్ కూడా వెళ్ళడం కష్టంగా ఉన్న వాళ్ళకి ఏంటంటే ఫిజియోథెరపీ చేస్తే ఫిజియోథెరపీ వలన మళ్ళీ అల్ట్రాసౌండ్ ఐఎఫ్టీ కొన్ని లేజర్ అలాంటివి పెడతాం వల్ల నొప్పి తొందరగా వాపు లేకపోతే లోపల ఉన్న ఇన్ఫ్లమేషన్ తొందరగా తగ్గుతుంది చాలామంది బెల్ట్లు పెట్టుకోవచ్చా లేదని అడుగుతారు బెల్ట్ అనేది ఎక్యూట్ ఫేజ్లో పెట్టుకోవచ్చు అంటే ఒక వన్ వీక్ టూ వీక్స్ లేకపోతే బాగా పెయిన్ ఉన్నప్పుడు కావాలంటే ట్రావెలింగ్ చేసేటప్పుడు దాంతో మనతో పాటు తీసుకెళ్ళి పెయిన్ ఎప్పుడైనా ఉంటే పెట్టుకోవచ్చు అంటే డ్రైవింగ్ ఎక్కువ చేసినప్పుడు కానీ లేకపోతే సో ఎక్కువసేపు కానీ బెల్ట్ అనేది ధరించడం వలన మనకి కండలు మెత్తబడిపోతాయి దానివల్ల మళ్ళీ నడునొప్పి నొప్పి వస్తుంది సో ఎక్కువ బెల్ట్ పెట్టుకోవడం అది రైట్ కాదు కొంతమంది ట్రాక్షన్ అలాంటి విషయాలు లాగు పెట్టి పెడుతుంటారు అది దానికి చాలా పెడుతుంది దానివల్ల ఏంటంటే రెస్ట్ అయితే వస్తుంది కానీ ట్రాక్షన్ చేయడం వల్ల ఇంకా డిస్క్ పెరిగే అవకాశం ఉంటుంది సైంటిఫికల్గా ట్రాక్షన్ అనేది లంబార్ ట్రాక్షన్ అనే దానివల్ల యూస్ఫుల్నెస్ ఉన్నదని ఎక్కడ ప్రూఫ్ లేదండి సో ఇంకా ఇన్ఫ్యాక్ట్ దానివల్ల ట్రాక్షన్ పెట్టడం వల్ల కొంతసారి కొంతమందికి నొప్పు పెరుగుతుంది పైగా దాంతోపాటు మీరు దాన్ని కంప్లీట్గా ట్రాక్షన్ పెట్టుకోవాలి మీరు పని చేయలేరు రెస్ట్ ఇవ్వాల్సి వస్తుంది సో ట్రాక్షన్ అనేది పెద్ద అవసరం ఉండదు బెడ్ రెస్ట్ అనేది అవసరం బట్టే తీసుకోవాలి బాగా ఎక్కువ నొప్పు ఉంటే ఫిజియోథెరపీ పనిచేస్తుంది అలాగే డాక్టర్ కొన్ని అవసరం బట్టి నడుమికి వాటికి నొప్పులకి మందులు ఇస్తారు అలాగే కాళ్ళల్లో కూడా సైటిక పెయిన్ కానీ తిమ్మిరి కానీ ఉంటే దానికి సంబంధించిన పెయిన్స్ అలాంటివి దానికి కూడా తగ్గడానికి మీ క్వాలిటీ ఆఫ్ లైఫ్ అంటే మీరు మంచిగా పడుకుని మీరు మంచిగా మీ పనులు చేయడానికి మందులు తీసుకోవచ్చు కానీ మీ నొప్పు కానీ బాగా పెరుగుతున్నట్టయితే కానీ బాగా నిద్ర కూడా పట్టలేని స్టేజ్లో ఉంటే కానీ బలం బాగా తగ్గుతున్నట్టు కానీ అలాగే చేసినప్పటికీ తప్పనిసరిగా మనం దాన్ని కన్ఫర్మ్ చేయాలి అంటే డయాగ్నోసిస్ని క్లినికల్ డయాగ్నోసిస్ అంటే ఈ ఈ లక్షణాల వల్ల ఈ పలానా జ పలానా ప్రాబ్లం ఉంది అన్న అవగాహన వస్తుంది కానీ దాని డయాగ్నోసిస్ని కన్ఫర్మ్ చేయాలంటే దానికి ఎంఆర్ఐ అనే స్కాన్ చేయాలి అది చేయడం వల్ల మనకి వ్యాధి కన్ఫర్మ్ కా అంటే డయాగ్నోసిస్ కన్ఫర్మ్ కావడమే కాకుండా అది ఏ స్టేజ్లో ఉంది అంటే ఎర్లీ స్టేజ్లో ఉందా మీడియం స్టేజ్లో కంఫర్ట్ చాలా సివియర్గా ఉందా అంటే చాలాసార్లు మైల్డ్ మీడియం స్టేజ్లో ఉన్న డిస్క్ ప్రొలాప్సెస్ అన్నీ ఆటోమేటిక్గా తగ్గిపోతాయండి సో దానికి పెద్ద మెడికల్ ట్రీట్మెంట్తోనే సరిపోతుంది రేర్గా మీడియం స్టేజ్లో వాళ్ళు సిమ్టమ్స్ కానీ ఎక్కువగానే ఉంటే వాళ్ళకి ఏదైనా వైద్యం చేయాల్సి రావచ్చు అలాగే సివియర్ స్టేజ్లో ఉన్న వాళ్ళకి కొంతమందికి ఆపరేషన్ కూడా చేయాల్సి రావచ్చు నేను ముందాక చెప్పినట్టు నైంటీ ఫైవ్ పర్సెంట్ డిస్క్ ప్రొలాప్సెస్ అందరికీ కూడా మందులతోనే వైద్యం చేస్తారు ఆపరేషన్ ఎప్పుడు చేయాలి ఎందుకు చేయాలి ఆపరేషన్ ఎప్పుడు చేస్తామంటే మీకు మందులతో తగ్గని పరీక్షలో ఒక ఫ్యూ మంత్స్ వాడేక కూడా తగ్గట్లేదు దాంతోపాటు నడునొప్పితో పాటు తిమ్మిర్లు కానీ మా కాళ్ళలో బలం కానీ తగ్గుతున్నట్టు లేకపోతే రాత్రి నిద్ర కూడా పట్టలేనప్పుడు యూరిన్ కానీ మోషన్ కానీ ప్రాబ్లమ్స్ వస్తే అది ఎమర్జెన్సీ అండి అలాగే కాళ్ళలో బలం తగ్గినా అది ఎమర్జెన్సీ అంటారు దానికి ఒకసారి దానికి కాడ అయికున్న సిండ్రమ్ అంటారు అవసరమైతే ఎమర్జెన్సీ అంటే ఫస్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్లో కూడా ఆపరేషన్ చేయాల్సి వస్తుంది ఎందుకు తొందరగా చేయాలంటే తొందరగా చేసినట్టయితే మీకు ఏదైతే రికవరీ ఉన్నదో కంప్లీట్గా రికవరీ వస్తుంది అంటే యూరిన్ కంట్రోలు మోషన్ కంట్రోలు పాటు బలం తగ్గడం అవన్నీ కూడా తొందరగా రికవరీ వస్తుంది లేట్ అయితే ఆ కంప్రెషన్ వల్ల పార్షియల్ పర్మనెంట్ డ్యామేజ్ అంటే కొన్నిసార్లు పూర్తిగా రికవరీ కాకపోవడం కూడా అవకాశం ఉంటుంది సో ఆపరేషన్ చేయడం వల్ల చాలా వరకు నైంటీ ఫైవ్ పర్సెంట్ వరకు చాలా సక్సెస్ ఉంటుంది చాలామందికి ఆపరేషన్ వల్ల చాలా వెన్నపూస ఆపరేషన్ అంటే చాలా అపోహలు ఉన్నాయి అపోహలు ఉన్నాయి ఏంటి అపోహలు అంటే ఆపరేషన్ చేసుకుంటే తర్వాత వాళ్ళు పని చేసుకోలేరు బరువులు ఎత్తలేరు నడుముకి లేకపోతే ఫిజికల్ యాక్టివిటీ ఉన్నాయి చేయలేరు లేకపోతే సంసారం సుఖానికి కొద్ది దూరంగా ఉంటారు సక్సెస్ తక్కువ అని సైంటిఫికల్గా మనకి రెగ్యులర్గా జరిగేది నూటికి తొంభై శాతం మందికి ఆపరేషన్ అవసరమైన వాళ్ళలో అంటే నేను చెప్పినట్టు ఈ సీవియర్గా ఉన్న వాళ్ళలో కూడా చాలా వరకు నైంటీ ఫైవ్ పర్సెంట్ అందరికీ మందులతోనే తగ్గిపోతుందండి ఎవరికైతే నరాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి నరాల ప్రాబ్లమ్స్ అంటే బలం తగ్గడం తిమ్మిరి రావడం యూరిన్ బ్లాడర్ యూరిన్ కంట్రోలు మోషన్ కంట్రోల్ ప్రాబ్లమ్గా ఉన్నప్పుడు భరించలేనంత నొప్పి మందులతో తగ్గనప్పుడు కొన్నిసార్లు ఆపరేషన్ చేసే అవసరం పడుతుంది ఈ ఆపరేషన్ చేసిన వాళ్ళలో నూటి తొంభై శాతం మందికి మంచిగా తగ్గి చాలా సంతోషంగా ఉండడానికి అవకాశం ఉంటుంది ఆపరేషన్ చేసేదానికి రెండు మూడు రకాల టెక్నిక్స్ ఉన్నాయండి దానికి ఒక టెక్నిక్ ఏంటంటే కామన్గా వాడేది ప్రపంచం అంతా కూడా ఎక్కువ చేసేది మైక్రోడిస్కెక్టిమీ అంటే మైక్రోడిస్కెక్టిమీ అంటే ఒక ఐదు ఆరు సెంటీమీటర్ల ఘాట్ పెట్టి ఆ లోపల మైక్రోస్కోప్ సహాయంతో ఎక్కడైతే ఒత్తిడి ఉందో ఆ డిస్క్ని తొలగించడం జరుగుతుంది ఇది చేయడం వలన మనకి పేషెంట్ సేమ్ డే కానీ నెక్స్ట్ రోజు కానీ డిశ్చార్జ్ వెళ్ళిపోవచ్చు ఆపరేషన్ అయినా యూజువల్గా ఆరు గంటల తర్వాత ఫ్యూ అవర్స్ తర్వాత చాలామంది నడిచి బాత్రూమ్ కూడా వెళ్ళిపోతారు దీని సక్సెస్ రేట్ నేను చెప్పినట్టు తొంభై శాతం పైనే ఉంటుంది మెయిన్ ప్రాబ్లమ్ ఏంటంటే డిస్క్ అనే దానికి ఎక్కడైతే మనం డిస్క్ తొలగిస్తామో అక్కడ మళ్ళీ సీలెంట్ ఏమి ఉండదు సార్ రికరెన్స్ అంటే మళ్ళీ ఎక్కడైతే ప్రాబ్లం ఉందో అక్కడ మళ్ళీ రికరెన్స్ వచ్చే అవకాశం ఉంటుంది అదే మెయిన్ కష్టం అండి రేర్గా అంటే అనుకొని జరగడానికి ఎప్పుడైనా ఇన్ఫెక్షన్ రావడం కానీ లేకపోతే నరాల ప్రాబ్లం రావడం కానీ లేకపోతే బ్రెయిన్లో వాటర్ లీక్ అవ్వడం కానీ అలాంటివి చాలా అరుదుగా జరుగుతాయి సో చాలాసార్లు మీ పనులు ఏవైతే ఉన్నాయో అన్ని అన్ని పనులు కూడా నెమ్మ నెమ్మదిగా అంటే ఎనభై శాతం వరకు మీరు చేయగలిగిన పనులన్నీ కూడా ఒక ఆరు వారాల్లో చాలా వరకు చేసుకోవచ్చు అంటే మీరు డ్రైవింగ్ కానీ మీ పనులు కానీ కొద్దిగా బరువులు ఎత్తడం వంగడం అన్నీ కూడా నెమ్మ నెమ్మదిగా పెంచుకుంటే బెటరు సో సైన్స్ ప్రకారం పని బాగా ఆపరేషన్ అయ్యాక చాలామందికి రెస్ట్ ఇచ్చి ట్రై చేసి చూశారు ఇంకో స్టడీలో ఆపరేషన్ తర్వాత వెంటనే వాళ్ళు పనులు చేసుకుని కూడా చూసారు ఇద్దరు 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 స్టడీలో చేసిన వాళ్ళకి ఇద్దర్లో కూడా పెద్ద మార్పు ఏమీ లేదు తర్వాత కష్టంలో ఇన్ఫ్యాక్ట్ ఎవరైతే తొందరగా పనులు చేసుకుంటారో వాళ్ళు మెంటల్గా సైకలాజికల్గా చాలా యాక్టివ్గా ఉండడం వలన వాళ్ళు చాలా సంతోషంగా కనిపించారు సో సైన్స్ ప్రకారం స్టడీస్ సైంటిఫిక్ స్టడీస్ ప్రకారం ఆపరేషన్ తర్వాత కూడా ప్రొలాంగ్డ్ బెడ్ రెస్ట్ అనేది అవసరం లేదండి తొందరగా తన పని వాళ్ళు చేసుకోవచ్చు అది కాకపోతే డాక్టర్ గారు చెప్పినట్టు ఎలాగ ఇప్పుడు ఏ రోజు చేయాలి ఎలా ఎలా చేయాలి అన్నది పర్సనల్గా మీకున్న కంఫర్ట్ బట్టి మీకున్న దాన్ని బట్టి నెమ్మ నెమ్మదిగా పనులు పెంచుకోవాల్సి వస్తుంది